జెమిలి ఎన్నికల టాపిక్ వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. జెమిలి ఎన్నికలు నిర్వహించి తర్వాత అధ్యక్ష ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన నరేంద్ర మోడీ చేస్తున్నారు అనేది అది మన దేశంలో సాధ్యమయ్యే పనేనా? రెండు కూడా సాధ్యం, లింక్ ఉందా? రెండు కూడా అంటే జెమిలికి ఉద్దేశంలో అయితే అది అంటంలో తప్పేం లేదు. ఎందుకంటే జెమిలి ఎన్నికల కాన్సెప్ట్ ఆ లెక్కనే కనబడుతుంది. అంటే అదొక పరోక్ష అధ్యక్ష తరహా పాలన అంతే కదా. ఇప్పుడు అధ్యక్ష తరహా పాలన అని మొన్నటిదాకా అన్నారు, దానికి కుదరదు. రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చుకోవాలి, లైక్ అమెరికాలాగా. అలా మార్చుకోవడానికి మన రాజ్యాంగంలోనే రాయబడినటువంటిది అంబేద్కర్ గారు ఆనాడు క్లియర్గా చెప్పింది, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సవరణలు అవసరం. అది ఆ విచక్షణ మన ప్రజలకు ఉంటుంది, మన నాయకులకు ఉంటుందని నేను భావిస్తున్నాను. కానీ మౌలిక స్వరూపం మార్చడానికి వీలు లేదు అని ఆనాడు రాజ్యాంగ సభ చేసినటువంటి తీర్మానం అది. మౌలిక స్వరూపం, రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటిది బహుళ పార్టీ ప్రజాస్వామ్యం నెంబర్ వన్, అట్లాగే ఫెడరల్ వ్యవస్థ మనది, రాష్ట్రాల అధికారాలు రాష్ట్రాలకి, కేంద్రం అధికారాలు కేంద్రానికి, ఉమ్మడి అధికారాలు ఉమ్మడివి. అలాగే మూడు వ్యవస్థలు భిన్నమైనటువంటివి ఉండాలి. పైన ప్రధానమంత్రులు ఉండాలి, కింద ముఖ్యమంత్రులు ఉండాలి, పైన రాష్ట్రపతి ఉండాలి, కింద గవర్నర్ ఉండాలి. గవర్నర్ అనేటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి హెడ్గా ఉంటారు అధికారికంగా రాజ్యాంగబద్ధంగా. రాష్ట్రపతి అనేవాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా ఉంటారు. ఇది మౌలిక స్వరూపం. ఈ మౌలిక స్వరూపం తీసేసి రాష్ట్రపతికి అధికారాలు ఇవ్వాలి అంటే మౌలిక స్వరూపం మార్చేయడమే కదా. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు? పప్పెట్ అవుతాడా? యాక్సెప్టెడ్? అది అప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపం మారిపోతుంది కదా, యాక్సెప్ట్ కాదు అది. అందుకనే ఆ ఇది కుదరదు. కాబట్టి అధ్యక్ష తరహాకి మార్చాలంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్పు అనేటువంటిది కుదరదు. అన్ని పార్టీలు కూడా యాక్సెప్ట్ చేయవు, రేపొద్దున కోర్టు కూడా కొట్టేస్తుంది. కాబట్టి దానికి బదులుగా జెమిలి ఎన్నికలు తీసుకొస్తే ఇక్కడ ఆటోమేటిక్ ఇది మరొక తరహా అధ్యక్ష పాలనే. అప్పుడు ఎవరైతే సెంట్రల్లో పవర్లోకి వచ్చిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉంది, అధ్యక్షుడు ఇష్టమైన నడుస్తున్నది. కానీ అక్కడ కూడా ఫెడరల్ వ్యవస్థ ఏముంది? కొన్ని కొన్ని చోట్ల అధ్యక్షుడి మాట వింటలేదు కదా అక్కడ ఉన్నటువంటి శాసనసభలో. ఆ స్థాయిలో రావాలి. ఇప్పుడు ట్రంప్ లాంటి పరిస్థితి ఇట్లా వచ్చిందనుకోండి, ఏమైనా పని చేయగలిగాడు ఆయన? చేయలేకపోయాడు కదా. ఇక్కడ రేపొద్దున కూడా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉందంటే రచ్చరచ్చ అయిపోతుంది పాలన. అక్కడ ఎవరి అధికారాలు వాళ్ళకు ఉండాలి, ఎవరి వ్యవస్థ వాళ్ళకు ఉండాలి. ఒకవేళ జెమిలి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఓన్లీ ఎన్నికలు ఒకేసారి పెట్టడం కాకుండా అధికారంలో కూడా మార్పులు వస్తాయా? డైరెక్ట్ గవర్నెన్స్ అనేది వస్తుందా? అట్లాగా అంటే జెమిలి ఎన్నికలు జరిగిన ఆటోమేటిక్గా ఒక వేవే ఉంటుంది. అంటే ఇప్పుడు మొన్న చిన్న ఎగ్జాంపుల్ మన కళ్ళెదురుగుండా కేసీఆర్ గారు ఉన్నారు. 2019లో అందరితో పట్టినాక ఎన్నికలు జరగాల్సింది తెలుగు ఇక్కడ ఇక్కడ అక్కడ ఒకేసారి కదా ముఖ్యమంత్రులు. అప్పుడు క్రిందటిసారి ఎందుకు వెళ్ళారు? ఆ సెంట్రల్ వేవ్ వస్తుంది గ్రౌండ్ లెవెల్లో అనినే కదా. అదే చూడండి, అక్కడ 7 సీట్లు మారిపోయినాయి కదా. బీజేపీకి అక్కడ మెజార్టీ వచ్చినాయి, 4 సీట్లు వచ్చినాయి కదా, 3 సీట్లు ఇలాకి వచ్చినాయి కదా. అదే అసెంబ్లీలో అయితే ఈయనకే 2/3 కొట్టేసుకున్నారు కదా. అంటే ఏంటి, అక్కడ ఆ స్వరూపం మారిపోవట్లేదా వ్యవస్థలో? అక్కడ అది అంటే ఆ వేవ్ అనేది ఉంటుంది. జాతీయ ఎన్నికలు ఉన్నప్పుడు అదే వేవ్ వస్తుంది. అదే వేవ్లో నడిచిన ఎన్నికల్లో గెలిచింది కదా కర్ణాటకలో కూడా 25 మంది రాజీనామాలు చేయించినటువంటిది అంతకుముందు ప్రభుత్వం కుప్పకూల్చుకున్నటువంటి సిచ్యుయేషన్ నుంచి గెలిచేసింది కదా కర్ణాటకలో కూడా. ఆ మూమెంట్లో జరిగిన ఎన్నికలు అన్నిట్లో కొట్టేసింది కదా బీజేపీ. కాబట్టి ఆ ప్రభావం రాష్ట్రాల మీద కూడా ఉంటుంది. అంతా ఉండకపోవచ్చు, 100కి 70% ఛాన్సెస్ ఉంటాయి, 70-75%. అప్పుడు ఆటోమేటిక్గా దేశవ్యాప్తంగా ఒక హవాని కేంద్రంలో ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్లే రాష్ట్రాల వారీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ వేరు ఇక్కడ వేరు పెడితే గొడవలు, ఇంకోటి అక్కడ ఎన్నిక అయ్యే వాళ్ళని ఇక్కడ కూడా మనం పెట్టామంటే కనుక పనులు చేయించుకొస్తారు ఇళ్ళు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అది సైకలాజికల్గా జరిగేటువంటి ప్రజా సంబంధమైనటువంటి ఫీలింగు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేస్తుంది. అక్కడ పోటీతత్వం పోతుంది. అందుకనే ఇక్కడ తేడా. అంటే రాజ్యాంగబద్ధంగా అయితే జెమిలి ఎన్నికల నిర్వహణ అనేది సాధ్యం కాదు అంటారు? అంటే కాదా ఉనా అన్నటువంటిది ఫ్యూచర్లో తేరాల్సి ఉంది. ప్రస్తుతం అయితే చర్చ మాత్రమే సాధ్యం ఇప్పుడు జరిగేది. ఇప్పటికిప్పుడు మార్చడం అయితే సాధ్యం కాదు, మోడీ చేతిలో కూడా లేదది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.